దీపికా పదుకునే హీరోయిన్ గా చేసే సమయానికి ఆమెకు బాలీవుడ్లో మామూలు పోటీ లేదు కరీనా కపూర్ కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్లు అప్పటికి మంచి స్వింగ్లో ఉన్నారు కానీ ఓం శాంతి ఓం లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో అరంగేట్రం చేసిన దీపిక ఆ తర్వాత తిరిగి చూసుకోలేదు అందం అభినయం రెండూ ఉన్న ఈ బోల్డ్ బ్యూటీ చాలా త్వరగానే అగ్రపదాన్ని అందుకుంది కాంట్రవర్సీలకు కూడా కొదవే లేదు కదా ఇంకే ఉంది నెంబర్ వన్ ప్లేస్ వచ్చి ఆమె వరల్డ్లో వాలింది బాలీవుడ్లో ప్రస్తుతం హీరోలకు ధీటుగా పారితోషికం అందుకునే హీరోయిన్ దీపిక మాత్రమే గత ఏడాది పీకు తమాషా బాజీ రోమాస్తానీ లాంటి సినిమాలతో దీపికా రేంజ్ ఇంకా ఎక్కడికో వెళ్లిపోయింది ఇంతలోనే ట్రిప్లెక్స్ లాంటి క్రేజీ హాలీవుడ్ మూవీలో ఛాన్స్ కొట్టేసి ముంబై నుంచి మాకా మార్చేసింది దీపిక వెండిజెల్ లాంటి స్టార్ హీరోతో ట్రిప్లెక్స్ లాంటి క్రేజీ ప్రాజెక్టులు నటించడం అంటే మాటలు కాదు ఈ సినిమాతో మంచి పేరు సంపాదిస్తే దీపికకు హాలీవుడ్ తిరుగుండదని అనుకుంటుంటే ఇంకా సినిమా పూర్తి కాకముందే సొట్టబుగ్గల సుందరికి హాలీవుడ్లో మరో వంపర్ ఆఫర్ తగిలింది స్టార్ హీరో బ్రాడ్ఫీడ్ సరసన ఓ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుందట దీపిక బ్రాడ్ఫిట్ సరసన అనగానే కథ కూడా తెలుసుకోకుండానే ఆ సినిమాను ఒప్పేసుకుందట చూస్తుంటే ఇక దీపిక తిరిగి ముంబై వస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి ట్రిపుల్ ఎక్స్ కోసమని ఇంకే హిందీ సినిమా ఒప్పుకోలేదు ఇంతలోనే బ్రాడ్ఫీట్ సినిమా అవకాశం లభించింది దానికి కూడా కమిట్ అంతలోనే అంతలోనే ఇంకో ప్రాజెక్టు రావచ్చు ఇలాగే కంటిన్యూ అయిపోతే బాలీవుడ్కు టాటా చెప్పేస్తుందో ఏంటో దీపిక